హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, చాలామందికి అయితే ఈ రోజుల్లో పట్టెలన్నీ బ్లాక్ అయిపోతున్నాయండి, బాడీలో హీట్ అని చెప్తున్నారు. ఇంకా మనమైతే ఊరికైతే మనం పాలిష్ అయితే చేపియొద్దు, సిల్వర్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయిందండి. ఊరొక పాలిష్ చేయించినా కూడా మనకు వేస్ట్ అయిపోతుంది. నేనైతే చిన్న చిట్కా అయితే మీకు ముందు తీసుకొస్తున్నాను. నా దగ్గర అయితే గోరింటాక్ మిగిలిందండి, దాంట్లో అయితే చూడండి కొన్ని వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇదైతే చేయండి, ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికైతే. ఇలాయితే ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇట్లా అయితే మిక్స్ చేసేసుకోవాలి గోరింటాకుని కొన్ని వాటర్ వేసేసుకొని. ఇలా బాగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత, వాటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత నేను చూడండి పట్టెలు అయితే వేస్తున్నాను దీంట్లో. ఇవి మినిమం అయితే 1 అవర్ అయితే దాంట్లో ఇట్లాగే వదిలేసేయండి. ఇలా అయితే 1 అవర్ అయితే దాంట్లో ఉంచేసుకొని నెక్స్ట్ ఇంకొక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకైతే నేను షాంపూ వాటర్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఏ షాంపూ అయినా పర్వాలేదండి. చూడండి, షాంపూ వాటర్ తీసుకుంటున్నాను. ఇట్లా వేసేసుకొని మొత్తం అయితే ఇట్లా మెల్ట్ చేసుకొని కొన్ని వాటర్ అయితే నింపేసుకున్నాను ఇట్లా నురుగు వచ్చే వరకు. చూడండి, దాంట్లో ఉన్నది తీసుకొని పట్టిల్ అయితే చూడండి, ఆ బ్లాక్ షేడ్ అయితే దాదాపు అయితే పోయింది. చూడండి, అవి తీసుకొని నేను ఈ వాటర్లోకి అయితే వేస్తున్నాను. మినిమం 1 అవర్ అయితే ఉండాలండి గోరింటాకు వాటర్లో కంపల్సరీ. చూడండి, అయిపోయిన తర్వాత ఇలా ఒక మనది ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసుకొని ఇలా అయితే చేయండి. ఇట్లా కొంచెం కొంచెం అయితే బ్రష్ కొట్టేసేయండి. ఆ బ్లాక్ ఇంకా మిగిలి ఉన్నది అయితే బాగా పోతుంది. చూడండి, ఎంత షైనింగ్ వచ్చినాయో. చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది అందరికీ కూడా. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంది అనేది నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇలా 1 బై 1 అయితే కొంచెం కొంచెం బ్రష్ కొట్టుకోవాలి. మనం షాపుల దగ్గర ఇచ్చేసి వాళ్ళు పాలిష్ పట్టేసి ఈ రోజుల్లో అయితే అనవసరం అండి. నిజంగా ఇంట్లోనే చేసేసుకోవడం బెటర్ అన్నమాట నాకు తెలిసి. నేనైతే ఇంట్లోనే ట్రై చేస్తాను, పిల్లలకు కూడా ఇట్లాగే చేస్తాను. ఊరిక పిల్లలు కూడా ఇక బాడీ హీట్ వల్ల ఏమో కానీ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడైతే పట్టీలు అయితే. ఇలాగే చేస్తాము. చూడండి, ఇక అయితే ఇంకొక బౌల్లో మంచి వాటర్ అయితే తీసుకొని చూడండి, కొన్ని వాటర్ తీసుకొని ఇట్లయితే వాష్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే చూడండి పట్టీలు అనేది ఎంత షైనింగ్ ఉన్నాయో. చూడండి ఎంత షైనింగ్గా ఎట్లా వచ్చేసినాయో. మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇదండి ఫైనల్గా. ఇంకొక క్లాత్ అయితే తీసుకొని నేను తుడుస్తున్నాను నీట్గా. మంచిగా ఒక పొడి క్లాత్ తీసేసుకొని నీట్గా తుడిచేసుకుంటే అయిపోతుంది. మన పట్టీలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో. మనం కూడా చూసింది అనమాట, మా పాప బాగున్నాయి మమ్మీ మంచిగా వచ్చినాయి అని చెప్పి. ఇదండి ఫైనల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.